బోధి ధర్మ నిద్రపోకూడదని కనురెప్పలు సైతం కోసేసుకున్న బోధి ధర్మ మన తెలుగువారే అనే వాదన ఉంది. అయితే ఆయన మరణమే మిస్టరీగా మారింది. చైనాయే ఆయన చంపేసిందా, లేదా ఆయన ఇండియాకి తిరిగి వచ్చేశారా, చివరి రోజులో ఏం జరిగింది? బోధి ధర్మ తెలుగులో సెవెంత్ సెన్స్గా విడుదలైన తమిళ చిత్రం చూసిన వారికి ఈ పేరు సుపరితమే. అయితే ఈ సినిమాలో ఆయన గురించి చెప్పినవన్నీ విషయాలు నిజం కాదు, వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం, మిగతావన్నీ సినిమా కథకు అనుకూలంగా మార్చుకున్నవే. అయితే బోధి ధర్మ చరిత్ర ఆ సినిమాలో చూపించిన పాత్ర కన్నా గొప్పది. ఇండియాలో పుట్టి చైనా ప్రజల ఇష్టదైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యజించారు. కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బోధి ధర్మ గురించి ఇప్పటికే ఎన్నో రకాల కథలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గురించి సమగ్ర వివరాలు అందించడానికే ఈ సురేష్ బుట్టి ప్రయత్నం. బోధి ధర్మ అసలు పేరు ధర్మ వర్మ. ఆయన 5వ శతాబ్దం తమిళనాడులోని కాంచీపురం పాలిస్తున్న రాజు స్కందవర్మ 3వ కుమారుడు సంతానం. నాటి పల్లవ సామ్రాజ్యానికి 3వ తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులుగా పేర్కొంటున్నారు. ఆయన ఏ భాషస్థులనే విషయంపై భిన్నవాదనాలు ఉన్నాయి. కాంచీపురంలో జన్మించడం వల్ల ఆయన తమ రాష్ట్రం వారేనని తమిళులు పేర్కొంటున్నారు. అంతేకాదు, బోధి ధర్మను ఆదరించే వాళ్ళు కూడా తమిళనాడులోనే ఎక్కువ. బోధి ధర్మ ఇండియాలోనే జన్మించిన, గురువు ఆజ్ఞలను పాటించి చైనాకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బోధి ధర్మ తెలుగు వారేనని స్పష్టం చేసిన కొన్ని ఆధారాలు గురించి ఈ కథనం చివరిలో తెలుసుకుందాం. గమనిక, ఈ బోధి ధర్మ కథనాన్ని మీకు అందించాం. అసాధ్యం సమాచారంతో తప్పుదావ పట్టించే ఉద్దేశం లేదని గమనించగలరు. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. బోధి ధర్మ నీలిరంగు కళ్ళతో ఎంతో అందంగా గంభీరంగా కనిపించేవారు. ఆయన మంచి బుద్ధిశాలి కూడా. అయితే ఓ రోజు ప్రజ్ఞాతర అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వచ్చాడు. ధర్మవర్మ కోసం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్ళారు. అందులో జనానికి ముందు నువ్వెవరు, జన్మించిన తర్వాత నువ్వెవరు అని రాసి ఉంది. ఆయన అలా ఎందుకు రాశారో ధర్మకు అర్థం కాలేదు. దాని సమాధానం కోసం నిద్రలేని రాత్రులు గడిపారు. దానికి జవాబు తెలుసుకోవాలని ప్రజ్ఞాతర ఆశ్రమానికి వెళ్ళారు. ప్రజ్ఞాతరను కలిసి బోధి ధర్మకు సమాధానం లభించలేదు. నీకు నువ్వుగానే దీనికి సమాధానం తెలుసుకోవాలని ప్రజ్ఞాతర చెప్పారు. బంధాలకు, సుఖాలకు, అధికారాలకు లోనై ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదు. ఇందుకు నీవు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రజ్ఞాతర చెప్పారు. దీంతో ధర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని చెప్పాడు. బౌద్ధ సన్యాసిని స్వీకరించి ప్రజ్ఞాతర వద్ద శిష్యరికానికి చేరాడు. గురువు ధర్మవర్మ పేరును బోధి ధర్మగా మార్చారు. బోధి ధర్మలో మానసిక స్థైర్యం ఉన్నా శారీరక శక్తి చాలా తక్కువగా ఉందని గురువు గమనించారు. ఈ సందర్భంగా కొన్నాళ్ళు యుద్ధ వైద్యులు నేర్చుకోవాలని సూచించారు. దీంతో బోధి ధర్మ దేశమంతా తిరిగి యుగాంత పాటు పల మర్మ విద్యలు నేర్చుకున్నారు. 4 ఏళ్ళ తర్వాత శారీరక, మానసిక దృఢంతో తిరిగి ఆశ్రమానికి చేరిన బోధి ధర్మకు గురువు అసలు రహస్యం తెలిపారు. నువ్వు సాధారణ సన్యాసివి కావు, నీ పుట్టుకకు ఓ కారణం ఉంది. నువ్వు మరో బుద్ధుడిగా బౌద్ధ మతాన్ని, దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలి అని గురువు పేర్కొన్నారు. చైనాలో 1వ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధిహీనులుగా మారడాన్ని గురువు ప్రజ్ఞాతరను కలిచివేసింది. అక్కడ బౌద్ధ ధర్మాలను రక్షించేందుకు 2వ బుద్ధుడిగా వెళ్ళాలని బోధి ధర్మను ఆదేశించారు. అక్కడ అడుగు పెట్టడానికి ముందు బౌద్ధ గ్రంథాల, చైనా భాష సాంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని పేర్కొన్నారు. గురువు ఆదేశాల మేరకు బోధి ధర్మ తనకు 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధించారు. 67 ఏళ్ల వయసులో సముద్ర మార్గంలో చైనాకు బయలుదేరారు. లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బోధి ధర్మకు అక్కడి రాజు ఊ ఆహ్వానం పలికారు. బోధి ధర్మ చైనాలో అడుగు పెట్టడానికి కారణం తెలుసుకొని రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలు తీర్చుకోవాలని భావించాడు. తాను ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నానని, బౌద్ధ సన్యాసం పోషిస్తున్నానని తెలుపుతాడు. ఇన్ని పుణ్యాలను చేసినందుకు తాను స్వర్గానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా అని అడిగాడు. రాజు అడిగిన ప్రశ్నకు బోధి ధర్మ సమాధానం చెబుతూ, నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావు. నువ్వు దానం ద్వారా పుణ్యాన్ని కొంటున్నావు, అంటే మనసుతో దానం చేయటం లేదు.
స్వర్గానికి వెళ్ళాలని స్వార్థంతో నీవు పుణ్యాత్ముడిగా భావిస్తున్నావు. ఇలాంటి వారు తప్పకుండా నరకానికే పోతారని బోధిధర్మ తెలిపారు. అంతే ఆ సమాధానం వినగానే రాజుకు కోపం వచ్చింది. వెంటనే అతని కోట వదిలి వెళ్ళాలని రాజు ఆదేశిస్తాడు. దీంతో బోధిధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనా చేరారు. బోధిధర్మను అక్కడి ప్రజలు కూడా బౌద్ధ గురువుగా కాకుండా భారతీయుడిగానే చూసేవారు. భారతీయులు ఆహారాన్ని చాప్స్టిక్తో కాకుండా చేతితోనే తింటారని, మరలని కూడా చేతులతోనే శుభ్రం చేసుకుంటారని, పరిశుభ్రంగా ఉండరంటూ ఎవరు బోధిధర్మకు ఆశ్రయం కల్పించేవారు కాదు. దీంతో ఆయన షహోలిన్ అనే ప్రాంతానికి ఓ గుహలో ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అలా 9 ఏళ్ల పాటు ఎవరితో మాట్లాడకుండా బోధిధర్మ పూర్తిగా ధ్యానంలోనే ఉన్నారు. ఈ విషయం తెలిసి దాజీలుక్ అనే సన్యాసి శిష్యుడిగా చేరేందుకు ఆసక్తి చూపించాడు. కఠోర ధ్యానంలో ఉన్న బోధిధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోరు. దీంతో ల్యూక్ ఆయనతోనే గడుపుతాడు. అక్కడి వాతావరణం -డిగ్రీలకు పడిపోయినా సరే బోధిధర్మ వద్దనే కూర్చొని ఎదురు చూసేవాడు. చివరికి ఓ రోజు తన కత్తితో చేతిని నరికేసుకుంటాడు. ఆ రక్తం బోధిధర్మపై పడుతుంది. దీంతో బోధిధర్మ కళ్ళు తెరిచి చూస్తారు. అనంతరం ల్యూక్లో తన శిష్యుడిగా చేర్చుకుంటాడు. అతడి పేరు షాన్గాంగ్గా మారుస్తాడు. 9 ఏళ్ల ధ్యానంలో ఉన్న బోధిధర్మను ప్రజలు బుద్ధుడి మరో అవతారంగా భావిస్తారు. ఈ విషయం చైనా మొత్తం పాకుతుంది. అక్కడి నుంచి జపాన్, కొరియా తదితర దేశాలకు కూడా బోధిధర్మ బోధనలు విస్తరించాయి. దీంతో ఆయనకు ఆసియాలోని ఇండియా, మినహా అన్ని దేశాల నుంచి శిష్యరికానికి చేరారు. వీరికి బోధిధర్మ తను భారతదేశంలో నేర్చుకున్న యోగా తదితర మర్మకళలను మెల్లవించి కుంఫూను నేర్పించారు. చైనాకు కుంఫూను నేర్పించిన బోధిధర్మ అనే ప్రచారం ఉంది, కానీ అది అవాస్తవం. బోధిధర్మ నేర్చిన విద్యను షహోలిన్ కుంఫూ అంటారు. ఇది కుంఫూ కంటే మెరుగైంది, కష్టమైంది కూడా. భారతీయ యుద్ధ కళలను మెల్లవించి ఈ కుంఫూ రూపొందించారు. ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది, ఆత్మరక్షకు పనికొచ్చింది. అంతేగాక బోధిధర్మ ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. అయితే సెవెన్ సెన్స్లు చూపించినట్లు ఘోరమైన ప్లగ్ వ్యాధి గురైన చైనా ప్రజలను బోధిధర్మ రక్షించాడనే విషయం కూడా వాస్తవం కాదు. బౌద్ధ ధర్మం బోధనాలు చేస్తూ బోధిధర్మ చైనా ప్రజల దైవంగా మారారు. 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా భారతదేశంలో నేర్చుకున్న మహాయాన సూత్రాలను బౌద్ధ ధర్మంతో మెల్లవించి చాన్ బుద్ధిజంను సృష్టించాడు. చైనాలో బోధిధర్మను దాము అని, జపాన్లో ధర్మ అని పిలిచేవారు. బోధిధర్మ తర్వాత ఆయన శిష్యుడు షాన్గాంగ్ 29వ బౌద్ధ ఆచార్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేసి బోధిధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం తన శిష్యులకు తెలిపి షాన్గాంగ్ను ఇంకా గురువుగా స్వీకరించాలని ఆదేశించారు. అయితే బోధిధర్మ తమని విడిచి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోధిధర్మను చంపేశాడని, బోధిధర్మ భౌతిక కాయాన్ని ఓ పర్వత ప్రాంతంలో సమాధి చేశారని చెబుతారు. అయితే అది అసాధ్యమని, బోధిధర్మ 170 ఏళ్ల వయసులో 536లో చనిపోయారనే వాదన ఉంది. చైనా ప్రజలు బోధిధర్మ చనిపోయారంటే నమ్మరు. ఇందుకు మరో కథ ప్రచారంలో ఉంది. బోధిధర్మ చనిపోయారని భావిస్తున్న రోజుల్లో ఓ సైనికుడు చైనా సరిహద్దుల్లో బోధిధర్మ ఒక బుట్టను చేతిలో పట్టుకొని నడుస్తూ కనిపించారు. ఈ సందర్భంగా సైనికుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తే, నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నానని చెబుతారు. త్వరలో మీ రాజు చనిపోతారని బోధిధర్మ అతనికి చెబుతారు. తాను బతికే ఉన్నానని చెబితే నువ్వు కష్టాల్లో పడతావని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆ సైనికుడు బోధిధర్మ బతికే ఉన్నానని తాను చూశానని రాజుకు చెబుతాడు. అసాధ్యం చెబుతున్నామంటూ రాజు అతన్ని జైల్లో బంధిస్తాడు. బోధిధర్మ సమాధి తవ్వి చూడగా అక్కడ కేవలం ఒక బుట్ట మాత్రమే లభ్యమవుతుంది. దీంతో రాజు బోధిధర్మ బతికే ఉన్నారని భావిస్తారు. కొద్ది రోజుల తర్వాత రాజు కూడా చనిపోతాడు. అప్పటి నుంచి చైనా ప్రజలు బోధిధర్మకు మరణం లేదని, ఆయన బతికే ఉండి ఉంటారని నమ్ముతారు. ఈ నేపథ్యంలో బోధిధర్మ నిజంగా బతికే ఉన్నారా లేదా చనిపోయారా అనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. ప్రస్తుతం మన తాగుతున్నటి బోధిధర్మ కనురెప్పల నుంచి పుట్టిందనే కథ ప్రచారంలో ఉంది. బోధిధర్మ ఓ రోజు ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకున్నారంట. మళ్ళీ అలా జరగకుండా ఆయన తన కనురెప్పలను తొలగించుకున్నారని, అవి నేలపై పడి టీ మొక్కలుగా మలిచాయని చెబుతారు. అప్పటి నుంచి బౌద్ధులు నిద్రలోకి జారుకోకుండా ఆ మొక్క ఆకులతో టీ తయారు చేసుకుంటారని, అప్పట్లో వాటిని ఛాయ్ అనేవారని ప్రచారం ఉంది. అయితే అది వాస్తవం కాదని పరిశోధకులు వెల్లడించారు. బోధిధర్మ కాలంలో ఆ ఆకులు ఔషధ తయారీగా ఉపయోగించేవారని పలువురు తెలుపుతున్నారు. అవే కాలక్రమాన తీయాకులుగా చలామణిలోకి వచ్చాయని సమాచారం. బోధిధర్మ తెలుగు వ్యక్త కాదా అనే విషయంపై కూడా చాలా వాదనలు ఉన్నాయి. అయితే 1959లో తెలుగు భాష సామెత ప్రచురిన విజ్ఞాన సర్వస్వాములో పల్లవులు తెలుగువారని చెబుతూ అనేక ఆధారాలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రహ చరిత్ర సంస్కృతి అనే గ్రంథాల్లో కూడా విషయాన్ని స్పష్టం చేశారు. ఏది ఏమైనా మన దేశానికి చెందిన వ్యక్తి పరాయి దేశంలో అంత గొప్ప కాంతి లభించడం గ్రేట్ కాదు.
నా ఎక్స్ప్లెయిన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఓ బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.